తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం విదితమే. కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని, దీనిని నిరసిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లకు నెలవారీగా 15,000 అందించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. తమకు జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ 161 జాతీయ రహదారిపై శుక్రవారం అల్లాదుర్గం వద్ద ఆటో డ్రైవర్లు బైఠాయించారు. అల్లాదుర్గం బస్టాండ్ నుండి 161 జాతీయ రహదారి వరకు ర్యాలీ తీశారు. మాకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఒక్కొక్కరు రమ్మరు అడగాలరా అదే ఒరే ఇంకా సాయంత్రం రారా.